తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుతోంది. కొత్త రూట్లో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కొత్త రూట్ సర్వే కోసం అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి. మారవాలని ఆఫీసర్లు చెప్పారు. రేపు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళి 60 కిలోమీటర్లు రోడ్ పోతుంది. రోడ్డు ఇది సిటీ సెంట్రల్కి వెళ్ళి పోకూడదు. దాన్ని కొద్దిగా ఎన్నికలు జరుపుతారా, డిపార్ట్మెంటల్ వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ నేను తీసుకుంటాను. నేను ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోకల్ ఎమ్మెల్యేతో చర్చించి ఇబ్బంది లేకుండా సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చి ఇవాళ కాస్ట్లీ 5 కోట్ల ఎకరం ఉన్న కానీ మనం 15 లక్షలు ఇస్తే వాళ్ళు తీసుకుంటాం. సో అందుకనే గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఉన్న దగ్గర అలైన్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పినా అది 1 వీక్ తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చినాక మీరు చెప్పగలుగుతాం. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని పరిణామం. రీజనల్ రింగ్ రోడ్డు అంటూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు అవతల ప్రతిపాదిత అలైన్మెంట్ రోడ్డు సమీపంలో చుట్టుపక్కల భారీ ఎత్తున వెంచర్స్ వచ్చాయి. వీటిలో ఇప్పటికే అమ్మకాలు మొదలవ్వగా వేలాది మంది రైతులు తమ భూములను మంచి ధరకు అమ్ముకున్నారు. అమ్ముకున్న రైతులు బాగానే ఉన్నా రీజనల్ రింగ్ రోడ్డు వస్తుందనే వార్తతో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినోళ్లు ఇప్పుడు నిండా మునుగుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది, రాబోయే 5 ఏళ్లలో 100 కోట్ల ధర వస్తుందని ఆశించిన వారు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. అత్యంత వేగంగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్ 340 కిలోమీటర్లు, 4 లైన్ల రహదారి. భారత్ మాల కింద కేంద్ర ప్రభుత్వం సైతం మొదటి దశకు అనుమతిచ్చింది. ఫస్ట్ ఫేజ్లో ఉత్తర భాగమైన సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్, బోంగిరి, చౌటుప్పలున్నాయి. మొత్తం 158 కిలోమీటర్లు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా రహదారి కోసం దాదాపు 2000 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. ఇక రెండో దశలో దక్షిణ భాగంలో చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్గల్, చేవళ్ళ, శంకరపల్లి, సంగారెడ్డి ఉన్నాయి. ఈ ఫేజ్ 2 కింద ఇంకా అనుమతులు రాలేదు. ఈలోపు తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలనే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి స్వయంగా బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న 340 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కొనుగోళ్లు, అమ్మకాల ద్వారా 1000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. రోడ్డు నిర్మాణం ప్రారంభం కాగానే భూముల ధరలు మరింత పెరుగుతాయనే ఆశతో ఉన్న పెట్టుబడిదారులకు ఇది షాకింగ్ డెసిషన్ అనొచ్చు. కొత్త అలైన్మెంట్ ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాలను తొలగించి కొత్తగా ఏ ప్రాంతాలను చేర్చుతారు, ఏ గ్రామాల మీదుగా వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కొత్త అలైన్మెంట్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.